నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ 64 కళలు అండ్ నేను లావణ్య కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? దసరా దగ్గర పడుతుంది, ఏమన్నా వెకేషన్స్ ప్లాన్ చేశారా? నేనైతే 1 వీక్ ముందే ప్లాన్ చేసేసి మా ఇంటికి వచ్చేసాను. నాగార్జున సాగర్ వీడియోలో చూపించాను కదా, అది మా ఇంటికి వస్తూనే. మీరు కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? చెయ్యండి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా మాస్క్ శానిటైజర్ క్యారీ చేయటం మర్చిపోకండి. అండ్ దూరంగా ట్రావెల్ చేసేవాళ్ళు మీ ఓన్ ఫుడ్ ఆర్ వాటర్ని మీరే క్యారీ చేయండి, దారిలో ఎక్కడ ఆగద్దు. జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్ కదా. అండ్ ఈరోజు నా వీడియోలో ఇంకా నేనేం చూపించబోతున్నానంటే, హైదరాబాద్కి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చింతపల్లి అనే గ్రామంలో షిరిడి సాయినాథుని మందిరం ఉంది. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ మ్యాక్సిమం ఈ గుడి తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ నేను ఈరోజు ఆ వీడియోలో ఇది నేను చూపించబోతున్నాను. లాక్డౌన్ తర్వాత నేను ఫస్ట్ టైం మందిరానికి వెళ్ళానండి. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. చాలా బాగుంది ఆ మందిరం కూడా. కొన్ని డెవలప్మెంట్స్ కూడా చేశారు. నేను చాలాసార్లు వెళ్ళాను హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు, బట్ ఈసారి కొన్ని డెవలప్మెంట్స్ చేశారు, అవేంటో మీకు చూపిస్తాను. అండ్ చూసేద్దాం ఆ వీడియో. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇదేనండి మందిరానికి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లోనే బయట ఇలా గోశాల కట్టారు. ఇది ఇంతకుముందు లేదు, రీసెంట్గా కట్టారు ఇది. ఈ మందిరం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గో సంరక్షణ జరుగుతుంది. ఇది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇది దర్శనానికి దారి, అంటే బయట కార్ పార్క్ చేసిన తర్వాత మనము ఇది గుడి లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ బయట మనకి శానిటైజర్ ఇస్తారు. అంటే ఈ లాక్డౌన్ కారణంగా ఇది తప్పట్లేదు. వీళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకున్నారండి, అది నాకు చాలా బాగా నచ్చింది. అడుగడుక్కి ఇస్తారు. ఇక్కడ ఇవి సోప్ ఇచ్చారు, సోప్తో మనం హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. ఇదిగో మా బాబు ఇది మర్చిపోయి వచ్చాడు. మాస్క్ సో కర్చీఫ్ కట్టుకున్నారు, బట్ వాళ్ళు అక్కడ కర్చీఫ్తో నాట్ అలౌడ్. అక్కడ వాళ్ళు ఇది మాస్క్లు అమ్ముతున్నారు, 5 రూపీస్ ఇస్తే మాస్క్. ఇప్పుడు మళ్ళీ మనము గోశాలలోకి వెళ్దాము. ఇక్కడ మనం గోవుల్ని మనము ఫీడ్ చేయొచ్చు, ఎంతో అంత. వాళ్ళు ఏం ఫోర్స్ చేయలేదు, ఎంతైనా పర్వాలేదు. ఇచ్చి రిసీట్ తీసుకుంటే వాళ్ళు ఆవులు ఏం తింటాయి అది ఆ ఫీడ్ మనకి ఇస్తారు, మనము ఫీడ్ చేయొచ్చు గోమాతకి. మా అమ్మాయి దండం పెడుతుంది. చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకొని గోమాతలకి మేము లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఇచ్చిన ప్రతి ఉంటండి, ఉండిలో వేసాము అని అట్లా కాదు, వాళ్ళు దానికి కూడా రిసీట్ ఇస్తారు. ఎంట్రన్స్లో ఇదన్నమాట, వాళ్ళు టెంపరేచర్ చెక్ చేసి శానిటైజర్ వేసి లోపలికి పంపించారు. సాయి బంధువులకి స్వాగతం, సుస్వాగతం. ఎంత ఆనందంగా ఉందో అసలు ఈ సాయి బంధువులు అనే మాట వినడానికి. మనకి ఇంకా ఏ దేవుడి దగ్గర మనకి ఇలాంటిది దొరకదేమో అండి. బాబాను పూజిస్తేనే మనము ఆయనకి బంధువులు అయిపోతాము. ఇది ఎంట్రన్స్ మెయిన్ మందిరం ఇటు సైడు. అక్కడ చిన్న కొలను కూడా ఉంది. ఇది పైన విగ్రహం బాబా ఉంటారు. ఇటు సైడు ద్వారకామాయి. మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. అన్నీ చాలా ప్రశాంతంగా ఉంది. ఈవినింగ్ టైంలో వెళ్ళాము. చాలామంది అంటే చాలామంది కొంతమంది వస్తూ ఉన్నారు. ఇది కొబ్బరికాయలు కొట్టడానికి. ఆ పక్కనే చెప్పుల స్టాండ్ అవన్నీ ఉన్నాయి. అక్కడ సెన్సార్ శానిటైజర్ కూడా పెట్టారు. ఇటు ద్వారకామాయికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ మనకి వినాయకుడు కనిపిస్తాడు. ప్రతిదానికి ఫస్ట్ ఆయనే ఉంటాడు కదా, ఆయనకే నమస్కరించుకోవాలి. ఇక్కడ నమస్కారం చేసుకొని ద్వారకామాయి లోపలికి వెళ్తున్నాము. మా అమ్మాయికి ఇక్కడ ఈ పార్క్, ఈ చెట్లు ఇవన్నీ చూసి ఎగ్జైట్మెంట్ అనమాట. ఎక్కడికక్కడ ఆగిపోయి వాటినే చూస్తూ ఉంటుంది. ఇది చూడండి ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో. మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి. దునిలో మనం పిడకలు వేయిస్తారు మన చేత. ఓం కర్మధ్వంసినే నమః అని చెప్పించి మంత్రం. ఇదిగోండి బాబా స్వయంగా ఆయన్నే చూసినటువంటి అనుభూతి కలుగుతుంది. పక్కనే విసురాయి, విసురాయి చూడగానే భక్తులందరికీ మొదట గుర్తొచ్చేది ఆయన విసురాయి విసిరి ఎలా కలరాని పోగొట్టారో. సో మేము కూడా అదే ఆయనకి నమస్కరించుకున్నాము, కరోనా పోవాలి త్వరగా అని. తర్వాత ఇప్పుడు మనము పైన మందిరంలో ఉన్నటువంటి బాబాను చూడడానికి వెళ్దాము. ఇటు సైడు మెట్లెక్కి వెళ్ళాలి. ఇది కొంచెం క్యూ లైన్ ఉంది, బట్ భక్తులు ఎవరూ లేకపోవటం వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు. సో ఇలా స్టెప్స్ పైన నుంచి వెళ్ళాలి. మా అమ్మాయి కారులో నిద్రపోయింది దిగంగానే. ఇంకా బాబాను చూడంగానే జై జై అనుకుంటూ వచ్చింది, కానీ జడ కూడా వేసుకొని ఇవ్వలేదు, వేయనివ్వలేదు. బాబా మందిరంలో గడపతి అనుకుంటే ఇక్కడ చూడండి. సోషల్ డిస్టెన్సింగ్ కదా, పాదుకలు పెట్టారు 1 మీటర్ 1 మీటర్ దూరంలో భక్తులు నించోడానికి. చాలా బాగా అరేంజ్ చేశారు. పూజ చేయించుకున్నాం, తర్వాత ప్రసాదం తీసుకుంటున్నాము. ఇదండి మెయిన్ మందిరం.
చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారు నా ఫేవరెట్ కలర్ షాల్ వేసుకున్నారు. ఇదే సైడ్లో చిన్న చిన్న దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పైన స్క్రోలింగ్లో బాబా అష్టోత్తరం వస్తూ ఉంటుంది. తర్వాత మా వాడికి డౌట్ ఎటు వెళ్ళాలి అని. ఇది మందిరం అంతా ఇప్పుడు ఒకసారి హాల్ అంతా మీకు చూపిస్తాను. చాలా ప్రశాంతంగా ఉందండి. అసలు మీకు గుర్తుందా ఆ దృశ్యం సినిమా ఇక్కడే చేశారు. ఇది బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి నంది కనిపిస్తుంది. బయటికి ఇది ఎంట్రన్స్. ఇక్కడ స్వామి దగ్గర పూజారి పూజ చేశారు. మన గోత్రనామాలు చదివి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. ఎవరికి దక్షిణ వెయ్యండి అని ఫోర్స్ చేయటం కానీ లేకపోతే డొనేషన్స్ ఇవ్వండి అని అడగటం కానీ ఉండదు. మనమే స్వచ్ఛందంగా వెళ్ళి ఇవ్వడము. అది ఏ బాబా మందిరంలో చూసుకున్నా ఇదే స్పెషాలిటీ ఉంటుందండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా మెయిన్ ఆయన ద్వారం ఇలా డెకరేట్ చేశారు. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాము. ఆ పక్కనే గురుస్థానం అవన్నీ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. బాబా శయనించినటువంటి సాయి అంటే మనం చూద్దాము. ఇది ఒక పెద్ద హాల్, గురుస్థానికి దారి. ఇక్కడ బాబా ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. ఇక్కడ ప్రసాదాలు కొనే దగ్గర కూడా వీళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు. మనం మనీ నోట్స్ ఇచ్చామంటే కనుక వాళ్ళు దాన్ని శానిటైజ్ చేసి మన చేతులు శానిటైజ్ చేసి అప్పుడు వాళ్ళు మనకు ప్రసాదం ఇస్తారు. చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఇటు ఇట్లా పక్కకి వెళ్తే మనకి ఇప్పుడు గురుస్థాన్ కనిపిస్తుంది. గురుస్థాన్ చూడండి ఎంత అందంగా అలంకరించి పెట్టారు. ఇక్కడ కూడా క్యూ లైన్లో పాదుకలు ఈ స్టిక్కర్స్ అంటించి పెట్టారు దూరం దూరంగా నించోడానికి. బట్ ఇప్పుడైతే ఈరోజు మేము వెళ్ళినప్పుడు అయితే భక్తుల రద్దీ ఎక్కువగా లేకపోవడం వల్ల మాకు చాలా ఈజీ అయింది, ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఇదిగోండి బాబా చేసినటువంటి కొన్ని వేల వింత చర్యల్లో ఇదొకటండి. ఉయ్యాల మీద పడుకోవటం మనందరికీ కథ గుర్తే ఉండి ఉంటుంది, సాయి భక్తులందరికీ, సచరిత చదివే వాళ్ళందరికీ. ఇక్కడ చూడండి, నేను వెళ్తూ వెనక్కి తిరిగి చూసి ఒకసారి దండం పెట్టుకుందామని వెనక్కి తిరగగానే బాబా చిరునవ్వు కనిపించింది. అది ఎంత న్యాచురల్గా ఉంది అంటే నాకు చాలా సంతోషం వేసి మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి షూట్ చేశాను. ఇక్కడ హోమం జరుగుతుంది అనుకుంటాను. ఇక్కడ బాబాకు ముందు చాలా ఖాళీ స్థలం ఉంది, అక్కడ ఇలా డెకరేట్ చేశారు పువ్వులతో. ఇక్కడ హోమం చేస్తున్నారు. ఒక ఆవిడ అక్కడ మంచిగా అన్ని ఇటుకలు అవన్నీ పేర్చి ముగ్గు వేస్తున్నారు. చూడండి ఇక్కడ హోమం చేస్తున్నారంట. హోమం జరుగుతుందా? నేను అడిగాను ఏం జరుగుతుందమ్మా అంటే ఇక్కడ ఇప్పుడు కొంచెం సేపట్లో హోమం స్టార్ట్ అవుతుంది, అందుకే ఇవన్నీ మేము ఇలా రెడీ చేస్తున్నామని చెప్పారు. పూలతో ఇలా డెకరేట్ చేశారు. చూడండి బాబాని ఎందుకు చక్కగా అలంకరించారు బంతి పూలతో. కొంచెం క్లారిటీ మిస్ అయింది నా ఫోన్లో, బట్ స్టిల్ ఐ ట్రైడ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. చూస్తే ఎంత ఆనందం వేస్తుందో. ఇంక ఇక్కడ చూడండి బాబా అన్నదానం. బాబా అప్పట్లో ఆయన శరీరంతో ఉన్నప్పుడు భక్తులకు అన్నం ఎలా వండి పెట్టేవారో ఇది కూడా మనకు అసలు చిన్నప్పుడు బాబా గురించి ఏమీ తెలియకపోయినా షిరిడి సాయి మహత్యం అనే సినిమాలో ఆయన చేతిలో కొండలో వేడి వేడి అన్నం వండుతూ చేయి పెట్టి తిప్పింది మనకు గుర్తుండే ఉంటుంది. మనకైతే అది ఫస్ట్ అదే గుర్తుండుంటుంది. ఇది మందిరం అంతా ఇది. ఇంకా అక్కడ కొన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. మందిరం వ్యూ అంతా ఇది. బాబా గోపురం, సాయిబాబా గోపురం చూస్తే బయట నుంచే చూసి ఇది బాబా మందిరం అని చెప్పేయచ్చు. మా వాళ్ళు అక్కడ నుంచి ఫోటో తీస్తాను అని చెప్పాను. కానీ వాళ్ళు ఏదో చేస్తే ప్రసాదం పంచుకుంటున్నారు. ఇలా మా అమ్మాయి మాత్రం బాగా ఎంజాయ్ చేసింది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఇంతకుముందు చాలా డక్స్కు అవన్నీ ఉండేవి, డక్కులు. బట్ ఇప్పుడు లేనట్లుంది. ఇది ఇక్కడ ఉంటే ఎక్కువ. ఇక మాకు ఒక కోడి పిల్ల, ఒక కోడి కనపడింది. మా అమ్మాయి మాత్రం బాగా ఎంజాయ్ చేసింది, రానని ఒక్కటే గొడవ. ఇది బాబా మందిరం ముందు ఇంత చిన్న కొలను. ఇదండి బాబా మందిరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.